ఇవాళ ఈ స్టేజ్ మీద చాలా కొత్త కొత్త విషయాలు మీరు అందరూ చూడబోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ అలాగే టీవీలో కనిపించేటువంటి ఆడియన్స్ అండ్ లక్ష్మి గారు కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు. ఆవిడకి కూడా స్వాగతం. వెల్కమ్ లక్ష్మి గారు, నమస్తే. ఓకే, మన్మధుడు 2 9వ తారీఖున మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి చాలా బజ్ క్రియేట్ అయింది, చాలా అంచనాలకు పెరిగిపోయాయి. అండ్ ఇవాళ మన్మధుడు 2 డైరీస్ని మీ ముందు ఆవిష్కరించబోతున్నారు. సో డైరీస్ గురించి తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఒక మనిషి లైఫ్ మనకి తెలిసిపోయినట్టే. సో ఈ డైరీస్ గురించి మనకి చెప్పడానికి ఈ సినిమాకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఈ సినిమాకి బాగా కనెక్షన్ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ టుగెదర్ ఫర్ రాహుల్ రవీంద్ర గారు ఆన్ టు ది స్టేజ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యు, సేమ్ టు యు. రకుల్ ప్రీత్ సింగ్, హాయ్. టీజర్ చూసినప్పటి నుంచి మాకు ఇది నెక్స్ట్ జనరేషన్ లెవెల్ సినిమా అని అర్థమైంది. సో ఒకసారి మనం అక్కినేని అభిమానులతో కలిసి ఆ టీజర్ని చూద్దామా? ఖచ్చితంగా. సో కెన్ వి హావ్ ది టీజర్ ప్లీజ్. మన్మధుడు 2. మన్మధుడులో ఓ చాలా అందమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబం గురించి ఈరోజు మాట్లాడడానికి ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ హూ బెటర్ టు స్టార్ట్ దాన్ విత్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ద మదర్, లక్ష్మి గారు. లక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. It's so happy seeing you in Manmadhudu 2 andi. Mimmalni chusi inka bayapadutunnaru avada cinema ayipoyak kuda. Ayyo, nen Lakshmi gariki darling nenu. Nagarjuna gariki mother ga. So how's your experience with that naughty Manmadhudu? Idi cinema kadandi, anubhavam. Konni cinemalu chaala kashtapadi act chestam. Inta kashtapaddam anipistundi. Indulo cinema vachin tarvata telustundandi mana kashtapadi chesam. Aithe credit director ki velthundandi. నాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను. వెయిట్ 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 నాగార్జున గారితో యాక్ట్ చేశాను. ఏ, ఆయన కొడుకుతో కూడా యాక్ట్ చేశాను. నా జనరేషన్ ఆర్టిస్టులు ఎవ్వరు వీళ్ళ ముగ్గురితో యాక్ట్ చేయలేదండి. I am blessed by my God. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు నా మీద ఉంది కాబట్టి ఈ 3 జనరేషన్తో నేను యాక్ట్ చేశాను. లవ్ యూ నాగ్. ఎవర్ స్మైలింగ్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అమలా, మై వండర్ఫుల్ సుశీల. వీళ్ళ ఫ్యామిలీని అనుకునేటప్పుడు వీళ్ళందరూ ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ అయితే అందరూ మేము ఒక ఫ్యామిలీగా ఎంత సంతోషంగా గడిపామనేది సినిమా చూసేటప్పుడు మీకు అందరికీ ఒకటి అనిపిస్తుందండి. ఇప్పుడు అందరూ లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు. ఏదో ఒక టీ, ఒక సమోసా ఎన్ని సంపాదించుకున్నా అలా తాగేసి మళ్ళీ వెళ్తారు, టైపులు కొట్టుకుంటారు, హలో హలో మాట్లాడుకుంటారు, అన్నీ అవుతుంది. కానీ ఫ్యామిలీతో కలిసి బోన్ చేయాలి, ఫ్యామిలీతో కలిసి మాట్లాడాలని ఎంత అందరికీ ఉంటుందండి ఆందోళన. ఈ సినిమాలో ఒక్కొక్క డైనింగ్ సీన్ వచ్చేటప్పుడు నేను అదే మాట అన్నాను. అది చూసే వాళ్ళందరికీ అయ్యో నేను నా ఫ్యామిలీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది. చాలామంది తిరిగి వెళ్ళిపోతారు ఊరికి. ఖచ్చితంగా ఆ దేవుడికి, మంచి మంచి డైలాగ్స్ రాసిన మా కిట్టు గారికి, ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఒక మంచి సినిమా నేను యాక్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్కి, ఆ భగవంతుడికి, అందరికీ నా కృతజ్ఞతలు, నా వందనం. వెనల్ కిషోర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. టీజర్ ట్రైలర్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు పంచులు మామూలుగా పడట్లేదు వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి. థ్యాంక్ నాగ్ సార్ ఫర్ ద లవ్లీ రోల్. ఫస్ట్ టైం సార్ మీతో ఫుల్ లెంత్ రోల్. ఐ రియలీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. యూజువల్గా అందరు హీరోస్ తోటి 9 to 6 జర్నీ ఉంటుంది, బట్ మీతో ప్రెటీ మచ్ 9 to 9. ఆఫ్టర్ పోస్ట్ ప్యాకప్ వి హ్యాడ్ డిన్నర్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మీల్ సార్ మీతోటి రియలీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. చాలా నేను నాగ్ సార్ అంటే సాధారణంగా అందరికీ ఒక డైట్ అలా ఉంటుంది, బట్ రియలీ ఆ ఫుడ్ అంతా చాలా ఎంజాయ్ చేశాను సార్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. యూజువల్గా కొత్తలో నేను, నాగ్ సార్, రాహుల్ అండ్ రకుల్ గారు మేమందరం వెళ్ళేవాళ్ళం డిన్నర్కి. రకుల్ కొంచెం వెరీ డైట్ కాన్షియస్, ప్రతి మీల్ని పాప మెజర్ చేసుకొని ఇది 1/4 కిలో తినాలి, ఇది నువ్వు 1/2 కిలో తింటున్నావు, ఇది 300 గ్రాములు తినాలి,
ఇక్కడ ఈ టైంలో వాటర్ తాగద్దు, హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగద్దు, హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగద్దు, ఇలాంటివన్నీ వేసరికి ఓ 4-5 డేస్కి నాకు సార్ రకుల్ని కట్ చేశారు. ఆ తర్వాత రాహుల్ నేను నాకు సార్ ముగ్గురం వెళ్ళేవాళ్ళం డిన్నర్కి. రాహుల్ ఏమో వెజిటేరియన్, అందులో మళ్ళీ మష్రూమ్స్ తినడు, ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి. రాహుల్ని కట్ చేశాడు. మంచి నాన్ వెజ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి మీరు బాగా తింటారు, నేను మాత్రం ఉన్న ఒక వెజ్ ఐటమ్ తినాల్సి వచ్చింది. సో ఆఖరికి క్లైమాక్స్ మొత్తం షూట్ వరకు నేను నాకు సార్ ఇద్దరమే, ఎందుకంటే ది బెస్ట్ కపుల్ ఎవర్. సో థ్యాంక్ యూ సార్. అండ్ మిగతా ద మన్మధుడు ఫ్యామిలీ ఒక ఒక చిన్న క్యూట్ సైకో ఫ్యామిలీ. మీకు మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. లక్ష్మి గారు రియలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ మ్యామ్. జస్ట్ గివింగ్ ఇట్ బ్యాక్ టు యూ. ఇట్ వాజ్ రియలీ ఫన్ అండి. థ్యాంక్స్ లాట్. అండ్ మిగతా హోల్ ఫ్యామిలీ అండ్ మై క్యూట్ ఫేవరెట్ డిడి, నన్ను చాలా ఆట పట్టించేవారు షూటింగ్ అంతా. సో బట్ షీఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్,